in selling prices. Second condition. First condition chusam manam ippudu. Second condition gurinchi telusukundam. Enti? If the cost price of the two articles is same. Sorry, selling price. The selling price of the two articles is same. But the first article sold at X percentage of profit and Y article is sold at the Y percent of loss. Then what is the overall percentage gain or percentage profit? ఇలా అడిగినప్పుడు క్వశ్చన్ ఎలా చేయాలి అంటే ఏంటి, రెండు వస్తువులు అమ్మారు, ఆ రెండు వస్తువులు ఒక్కొక్కటి ఒకే ధరకు అమ్మాడు. ఫస్ట్ వస్తువు అమ్మినప్పుడు ఏమైంది, అతనికి ఒక ఎక్స్ పర్సెంట్ అనే ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ వస్తువుని ఎంత కమ్మాడు, వై పర్సెంట్ అనే లాస్ కమ్మాడు. ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎలా కనుక్కుంటాం ఓవరాల్. సో ఇలాంటిది కనుక్కోవడానికి ప్రత్యేకంగా ఫార్ములా అంటూ ఏం లేదండి, చిన్న ప్రాసెస్ ఫాలో అవుదాం. ఆ ప్రాసెస్ నుంచి మనం ఓవరాల్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని కనుక్కోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది డైరెక్ట్ గా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ప్రాసెస్ చెప్తాను. సో మీకు ఎగ్జామ్ లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రెండు కౌస్ ఉన్నాయి. సో ఈ టూ కౌస్ ని సెల్లింగ్ ప్రైస్ వచ్చి 500 or 5000 rupees. ఒక్కొక్క కౌ 5000 rupees, దట్ మీన్స్ ఈచ్ అంటే ఒక్కొక్కటి. సో ఒక కౌ 5000 rupees కి అమ్మారు, రెండో కౌను కూడా 5000 rupees కి అమ్మారు. సో ఇలా అమ్మినప్పుడు మొదటి కౌ అమ్మినప్పుడు 20% లాభం వచ్చింది, అంటే 20% ప్రాఫిట్ వచ్చింది. రెండో కౌను అమ్మినప్పుడు 10% లాస్ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఫస్ట్ కండిషన్లో అయితే సెల్లింగ్ ప్రైజెస్ సేమ్ ఉన్నప్పుడు రెండు పర్సెంటేజెస్ కూడా సేమ్ ఉంటే, సేమ్ వాల్యూస్ ఉంటే ప్రాఫిట్ ఉండొచ్చు లాస్ ఉండొచ్చు. ఇక్కడ మాత్రం సేమ్ వాల్యూ ఉంటే మనం ఎక్స్ స్క్వేర్ బై ఆల్వేస్ లాస్, ఎక్స్ స్క్వేర్ బై 100 అనేసాం. ఒకవేళ ఇట్లా వేరే పర్సెంటేజెస్ ఉంటే ఎలా చేయాలి? సో మనం డైరెక్ట్ గా ప్రాసెస్ కి వెళ్దాం ఎలా చేయాలి అనేది. అప్పుడు ఏమడుగుతారు ఇక్కడ, పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ పర్సెంటేజ్ ఆఫ్ లాస్ ఎంత, ఇది మనల్ని అడుగుతారు. దీన్ని ఎలా చేయాలి? సో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్దాం ఎలా చేయాలి అనేది. ఫస్ట్ ఏం తీసుకోవాలి అంటే డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న ప్రాఫిట్ ని తీసుకోవాలి. సో ప్రాఫిట్ ఈక్వల్ టు 20%. సో లాస్ ఈక్వల్ టు, పారలల్ గా రెండు చేసేద్దాం, లాస్ ఈక్వల్ టు 10%. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత, 20%, లాస్ ఎంత, 10%. సో నేను ఆల్రెడీ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ కి వెన్ ద సెల్లింగ్ ప్రైజెస్ ఫాల్ట్లీ టేకెన్ అలాంటి ప్రాబ్లమ్స్ లో చేసాం. ఏంటి, కాస్ట్ ప్రైస్ అనేది తీసుకోకుండా అతను సెల్లింగ్ ప్రైస్ పైన చేస్తే ప్రాఫిటా లాసా ఎలా కనుక్కునేది అని, అలాంటి ప్రాబ్లమ్స్ లో ఫాలో అయిన ప్రాసెస్ ని ఇక్కడ కూడా ఫాలో అవుదాం. ఏంటి, ఏం చేస్తాం, దీన్ని 20/100 పర్సెంటేజ్ కదా, పర్సెంటేజ్ తీసేసి బై 100 అని రాశాను. ఇది ప్రాఫిట్ అంటే పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. సో పర్సెంటేజ్ ఆఫ్ లాస్ ని ఎలా రాసుకోవచ్చు, 10/100. సో ఏమైనా క్యాన్సిలేషన్స్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. 2 ones, 2 5s. సో ద ఫ్రాక్షన్ ఈస్ 1/5. సో ద ఫ్రాక్షన్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ లాస్ ఈస్ 1/10. ఇది పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. సో ఇలా వచ్చింది అప్పుడు ఏంటి, మనం ప్రాఫిట్ కన్ లాస్ కన్ డినామినేటర్ లో ఏమేసుకుంటాం, ఎప్పుడు కాస్ట్ ప్రైస్ వేసుకుంటాం. సో ఇదేంటి కాస్ట్ ప్రైస్, సో ఇదేంటి కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ ప్రాఫిట్ అన్నాం, ప్రాఫిట్ ఎంత, 1. ఇక్కడ లాస్, లాస్ ఎంత, 1. సో ఇక్కడ ప్రాఫిట్ 1 వచ్చింది అంటే కాస్ట్ ప్రైస్ ఆల్రెడీ మనకు తెలుసు 5 అని. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత, సో సెల్లింగ్ ప్రైస్ ఎలా తెలుస్తుందండి, నేను ఇప్పుడు ఒక వస్తువు 5 రూపాయలు, నా దగ్గర 5 రూపాయలు కొన్నాను నేను ఒక వస్తువుని, ఇంకొకరికి అమ్మబోతున్నాను, అమ్మినప్పుడు నాకు ఎంత వస్తుంది అంటే 1 రూపాయి ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు నేను ఎంత కమ్మాలి, ఎంత కమ్మినట్టు, నా దగ్గర 5 రూపాయలు, నేను కొనింది 5 రూపాయలకి ఒక వస్తువుని, నాకు 1 రూపాయి లాభం కావాలి, నేను అప్పుడు ఎంత కమ్మినాను అంటే ఎంత, 5 + 1 = 6. సో 6 కమ్మాము అంటే ఏంటి, ఇప్పుడు డిఫరెన్స్ చూడండి 1, అంటే కాస్ట్ ప్రైస్ 5, సెల్లింగ్ ప్రైస్ 6, దెన్ నా ప్రాఫిట్ ఎంత, 1. ఇక్కడ కూడా ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ తెలుసు, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత, 10. ఇక్కడ లాస్, లాస్ ఆఫ్ 1, కాస్ట్ ప్రైస్ 10 ఉన్నప్పుడు నేను ఎంత సెల్లింగ్ ప్రైస్ కమ్మితే నాకు 1 లాస్ వస్తుంది, ఎంత సెల్లింగ్ ప్రైస్ కమ్మాను నేను ఇక్కడ, 9. 10 - 1 = 9.
సో ఇది మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు, కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు. బట్ క్వశ్చన్ లో ఏమిచ్చారు ఇక్కడ? సేమ్ 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 సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ కౌ, అంటే ప్రతి ఒక్క కౌకి, అంటే ఫస్ట్ కౌకి 5000కే అమ్మారు, సెకండ్ కౌని 5000కే అమ్మారు, అలా సేమ్ ఉన్నప్పుడు మనం ఇక్కడ సెల్లింగ్ ప్రైసెస్ ని సేమ్ చేసుకోవాలి. సెల్లింగ్ ప్రైసెస్ ని సేమ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది, ఇక్కడ 9 ఉంది. దీనికి ఎంత మల్టిపుల్ చేసి, దీనికి ఎంత మల్టిపుల్ చేస్తే రెండు సెల్లింగ్ ప్రైసెస్ సేమ్ అవుతాయి చూసుకోవాలి. సో ఇక్కడ 6, దీన్ని ఏమని రాసుకోవచ్చు? 3 2 6, దీన్ని 3 3 9. సో ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, సో మనం 3 మల్టిపుల్ చేయడం అవసరం లేదు. సో ఇక్కడ ఎంత ఉంది? 2. సో ఈ 2 ని ఇటు మల్టిపుల్ చేసి ఈ 3 ని ఇక్కడ మల్టిపుల్ చేస్తే మనకి ఏమవుతాయి? సెల్లింగ్ ప్రైసెస్ అనేటివి సేమ్ అయిపోతాయి. సో సెల్లింగ్ ప్రైసెస్ సేమ్ అంటే ఇక్కడ మల్టిపుల్ చేసినప్పుడు కాస్ట్ ప్రైసెస్ కూడా చేయాలి. అప్పుడు ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 5 × 3, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 6 × 3, సారీ ఓకే 6 × 3, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ 10 × 2, సెల్లింగ్ ప్రైస్ 9 × 2. ఇప్పుడు ఏం చేశాను నేను ఇక్కడ? ఇక్కడ 3 మల్టిపుల్ చేసి ఇక్కడ 2 మల్టిపుల్ చేస్తే రెండు సెల్లింగ్ ప్రైసెస్ సేమ్ అయిపోతాయి అని చూసాం. సో సేమ్ అయిపోతాయి గనక ఇక్కడ సెల్లింగ్ ప్రైసెస్ మల్టిపుల్ చేస్తున్నామంటే కాస్ట్ ప్రైసెస్ కూడా మల్టిపుల్ చేయాలి. ఎందుకంటే ఒకటే ప్రాబ్లమ్ లో దేనికి ఏ ఆపరేషన్ అప్లై చేసినా దానికి ఆ ఆపరేషన్ అప్లై చేయాలి కంపల్సరీగా. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ × 2 చేస్తున్నాం, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కి × 3 చేస్తున్నాం. సో అప్పుడు కాస్ట్ ప్రైస్ కూడా × 3 చేయాలి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ కి × 2 చేయాలి. సో నేను అక్కడ రాసేసాను. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కాస్ట్ ప్రైస్ 5 3 15, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 6 3 18, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అయింది? 10 2 20, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 9 2 18. సో ఇప్పుడు మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైసెస్ రెండు సేమ్ అయిపోయాయి. ఇక్కడ కాస్ట్ ప్రైసెస్ 15 20 ఉంది. మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ కనుక్కోమన్నారు అంటే ఏమవుతుందంటే రెండు సెల్లింగ్ ప్రైసెస్ సమ్ అవుతాయి. సో అంటే ఓవరాల్ అంటే రెండు కాస్ట్ ప్రైసెస్, రెండు సెల్లింగ్ ప్రైసెస్ చేస్తే ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ కనుకోవచ్చు. సో రెండు కాస్ట్ ప్రైసెస్ సమ్ ఎంత? 15 ప్లస్ 20, దట్ ఈక్వల్ టు 35. ఇప్పుడు ఏంటి కాస్ట్ ప్రైసెస్? టోటల్ కాస్ట్ ప్రైస్ వచ్చి 35, టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ 18 ప్లస్ 18, దట్ ఈస్ ఈక్వల్ టు 36. ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ అవసరం లేకుండా కూడా ప్రాబ్లమ్ ని మొత్తం చేసేసి పర్సంటేజ్ ప్రాఫిట్ కానీ పర్సంటేజ్ లాస్ కానీ కనుక్కునేసేయచ్చు. మనకి దీంతో అసలు అవసరమే లేదు ఎంత వాల్యూ ఇచ్చారనేది కూడా. సో ఇప్పుడు ఏమైంది? సెల్లింగ్ ప్రైస్ రెండు సమ్ చేసాం, కాస్ట్ ప్రైస్ రెండు సమ్ చేసాం, మనకి 35 36 వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ లాసా? నేను నా దగ్గర కాస్ట్ ప్రైస్ కొన్న కాస్ట్ ప్రైస్ ఎంత? నా 35, నేను అమ్మింది ఎంత? 36 కి. అప్పుడు నేను ఎంత లాభపడుతున్నట్టు? 1 ప్రాఫిట్. నాకు ప్రాఫిట్ ఎంత అంటే 1. సో అప్పుడు ఏంటి ఇక్కడ మనకి ఖచ్చితంగా ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ లాస్ అంటే పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. సో పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఎంత మనకి ఇక్కడ ప్రాఫిట్? ప్రాఫిట్ ఎంత నాకు ఇక్కడ? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కదా మన ఫార్ములా. సో నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1 డివైడెడ్ బై సిపి ఎంత? 35 × 100. సో 35 × 100, సో 5 7 5 20, దట్ ఈక్వల్ టు 20/7, దట్ ఈక్వల్ టు 7 2 14 14 6/7 పర్సంటేజ్. సో ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈస్ 2 6/7 పర్సంటేజ్. సో ఇలా ఇచ్చినప్పుడు రెండు వేరు వేరు పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అయితే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లం. మనం ఏం చేసాం? ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ అని రాసుకొని 20% రాసి పర్సంటేజ్ బదులు బై 100 అని రాసుకొని ఇక్కడ సిపి ఎస్పి కనుక్కుంటున్నాం, ఇక్కడ సిపి ఎస్పి కనుక్కుంటున్నాం. కనుక్కున్న తర్వాత ఇక్కడ సెల్లింగ్ ప్రైజెస్ సేమ్ అన్నాడు కనుక సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్ చేయడానికి దేంతో మల్టిపుల్ చేయాల్సి వస్తే దాంతో మల్టిపుల్ చేస్తాం. మల్టిపుల్ చేసిన తర్వాత మనకి సిపి ఎస్పి వచ్చేస్తాయి. సో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ సిపి, సెకండ్ ఆర్టికల్ సిపిని రెండింటిని సమ్ చేయాలి, తర్వాత సెల్లింగ్ ప్రైసెస్ రెండింటిని సమ్ చేయాలి. ఎందుకంటే మనల్ని అడిగింది ఓవరాల్ పర్సంటేజ్ కనుక రెండింటిని సమ్ చేస్తేనే మనకు ఓవరాల్ పర్సంటేజ్ వస్తుంది. సో ఇది టోటల్ సిపి, రెండు ఆర్టికల్స్ యొక్క టోటల్, ఇది రెండు ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్. టీ మీన్స్ టోటల్ హియర్.
ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, లాస్ ఉందా లాభం ఉందా చూసుకోవాలి. ఇక్కడేమో 35 కి కొన్నాము 36 కి అమ్మాము అంటే మనకి ఒకటి లాభం ఉంది, అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ లో మనకి ప్రాఫిట్ వచ్చినట్టు, లాస్ కాదు. ఒకవేళ ఇక్కడ రివర్స్ లో ఉండింటే 36 35 ఉండింటే నాకు 1 నష్టం అయ్యేది, కనుక మనకి లాస్ అనేది ఆన్సర్ గా వచ్చేది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100, దట్ ఈక్వల్ టు ఎంత ప్రాఫిట్ మనకి 1 ప్రాఫిట్ డివైడెడ్ బై ఇక్కడ మనకి సిపి ఎంత 35 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 26/7 పర్సంటేజ్. దిస్ ఈస్ అబౌట్ ది ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్. వి డిస్కస్ అబౌట్ ది డిస్కౌంట్స్ అండర్ దిస్ టాపిక్ ఓన్లీ. మనం డిస్కౌంట్స్ గురించి చూద్దాం. డిస్కౌంట్స్ డిస్కౌంట్స్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక చిన్న ఫిగర్మాటిక్ గురించి నేర్చుకున్నాం, ఏంటి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ కి మధ్య రిలేషన్స్ ఏంటి అని. అది మరి ఒకసారి చూద్దాం. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్. సో ఇలా ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో మనకి ఎప్పుడు వచ్చేది ఏంటి, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రిలేషన్ ఏంటి, ప్రాఫిట్ కానీ లాస్ కానీ, ప్రాఫిట్ ఆర్ లాస్. సో సెల్లింగ్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి ఎప్పుడు మనకు వచ్చేది డిస్కౌంట్. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ డిపెండ్స్ ఎప్పుడు ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ ఎప్పుడు మనం కాస్ట్ ప్రైస్ కి తీసుకుంటాం, ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైనా. అంటే అర్థం ఏంది, ఇప్పుడు ప్రాఫిట్ ఈస్ సమ్ 10% అనుకోండి, కాస్ట్ ప్రైస్ ఈస్ 100 అయితే ప్రాఫిట్ అనేది ఒక 10% ఉంది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏంటి 100 × 10% అంటే 10/100. సో 10 ఈస్ ప్రాఫిట్, సో ప్రాఫిట్ అంటే 110 వేసుకుంటాం 100+10 అని. సో దట్ ఈక్వల్ టు 110 ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ అని. సపోజ్ మనకి ఆల్రెడీ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు ఈస్ 100 అని, దెన్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ 10 అన్నారు ప్రాఫిట్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతారు, మనకేం తెలుసు లాస్ కానీ ప్రాఫిట్ ని దేన్నైనా సరే కాస్ట్ ప్రైస్ మీద చేస్తాం. సో అప్పుడు మీరు ఎలా చేయాలి, కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు, కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ ఎంత 10% అంటే ఎంత 110%, 110 అంటే 100 క్యాచ్ చేస్తామని చెప్పాను కదండి ప్రాఫిట్ ని దేన్నైనా. సో 110%, సో 110% / 100 ఈక్వల్ టు ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ కి మాత్రమే వస్తుంది, ప్రాఫిట్ కానీ లాస్ కానీ. కాస్ట్ ప్రైస్ కి ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనం చేసినప్పుడు వచ్చేది మనకు సెల్లింగ్ ప్రైస్, ఇది రిజల్టెంట్. సో సెల్లింగ్ ప్రైస్ మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు ఏంటి 100, దట్ ఈక్వల్ టు 100 సిపి ఇంటూ 110/100. 00 క్యాన్సల్, దట్ ఈక్వల్ టు 1000/11. సో కాస్ట్ ప్రైస్ ఎంత 1000/11. సో ఇలా చేయాలి అంటే దాని అర్థం ఏంటి, మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి, కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్, ఇది మన స్ట్రక్చర్. ఖచ్చితంగా ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి, ఈ స్ట్రక్చర్ లోనే చేయాలి ప్రాబ్లమ్స్. కాస్ట్ ప్రైస్ మనం ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ కే కనుక్కుంటాం. సో కాస్ట్ ప్రైస్ కనుక్కుంటే మనకు రిజల్టెంట్ వచ్చేది సెల్లింగ్ ప్రైస్. అలాగే డిస్కౌంట్స్ కి చూద్దాం, మనకి సెల్లింగ్ ప్రైస్ కి తర్వాత మార్కెట్ ప్రైస్ కి వచ్చేది ఏంటి డిస్కౌంట్. సో ఈ డిస్కౌంట్ అనేది ఎప్పుడు మనం మార్కెట్ ప్రైస్ పైన ఇస్తాము, సెల్లింగ్ ప్రైస్ కి సంబంధం లేదు. అంటే మార్కెట్ ప్రైస్ పైన ఇచ్చే డిస్కౌంట్ కి డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మనకి, అంతే కదండి. మార్కెట్ లో ఏదైనా వస్తువు పెట్టి దానికి మేము ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాం అంటారు, దానివల్ల ఎంత కమ్ముతున్నారు అంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చేది అమ్మే వాల్యూ. సో దీని యొక్క స్ట్రక్చర్ దట్ మీన్స్ ఏంటి, ఇప్పుడు ఒకవేళ మార్కెట్ ప్రైస్ వచ్చి 200 ఉందనుకోండి, ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు అంటే ఒక 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు, దెన్ వాట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ అని అడుగుతారు. సెల్లింగ్ ప్రైస్ ఇస్ వాట్, ఇప్పుడు ఏం చేయాలి మనం. సో సెల్లింగ్ ప్రైస్ మనకి ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్ కి మనం డిస్కౌంట్ వేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది 200 × 20/100. సో డిస్కౌంట్ 20 ఇచ్చేసారంటే 100 లో 20 డిస్కౌంట్ ఇస్తే ఎంత కొంటున్నట్టు ఇంకా మనం ఆ వస్తువు 80. సో ఇక్కడ ఏం రాసుకోవాలి 80. సో 8 × 16 = 160. సో రిజల్టెంట్ ఏమొస్తుంది మనకి ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత 160. ఇది సపోజ్ మనకి సెల్లింగ్ ప్రైస్ డిస్కౌంట్ ఇచ్చి మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటే,
సపోజ్ మనకి సెల్లింగ్ ప్రైస్ 300 ఇచ్చారు, డిస్కౌంట్ ఎంత ఇచ్చారు, సమ్ 10% అనుకోండి, 10% డిస్కౌంట్ ఇచ్చారు. ఇచ్చి మనల్ని ఏం కనుక్కోమంటున్నారు, మార్కెట్ ప్రైస్. మనకి రిలేషన్ ఏంటి, డిస్కౌంట్ ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ పైన ఇస్తారు. సో డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ పైన ఇస్తారు అంటే మనకి మార్కెట్ ప్రైస్ తెలియదు. సో మార్కెట్ ప్రైస్ అని డైరెక్ట్ గా రాసుకోండి, లేదా ఏదైనా వేరియబుల్ ఎక్స్ వై ఏదైనా అనుకోండి. సో దీనికి ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ అంటే ఎంత, 100 - 10. సో 10% డిస్కౌంట్ పోను, మీరు ఎంత డబ్బులు కడుతున్నారు, 90% కడుతున్నారు. సో 90/100=300. సో 0 0 క్యాన్సల్, 3 1s 3 3. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 1000/3. దిస్ ఈస్ ది మార్కెట్ ప్రైస్. సో దీన్ని బట్టి ఏంటి, ప్రాఫిట్ కానీ లాస్ కానీ కాస్ట్ ప్రైస్ పైనే తీసుకోవాలి, డిస్కౌంట్స్ ఏదైనా వస్తే మార్కెట్ ప్రైస్ పైనే తీసుకోవాలి. సో మార్కెట్ ప్రైస్ పైన తీసుకున్న రిజల్ట్ ఏంటి, ఎప్పుడు సెల్లింగ్ ప్రైసే. కాస్ట్ ప్రైస్ పైన తీసుకున్న ప్రాఫిట్ ఆర్ లాస్ చేస్తే వచ్చేది మనకు సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి, మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఈ రెండు స్ట్రక్చర్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజన్ అవ్వకుండా. సో తర్వాత మనకి ఇంపార్టెంట్ వన్ మోర్ ఇంకొక ఇంపార్టెంట్ ఏం అడుగుతారు అంటే, క్వశ్చన్ లో కాస్ట్ ప్రైస్ ఈస్ మార్క్డ్ విత్ 30% మోర్ అట్లేదని ఇస్తారనమాట. అప్పుడు రిలేషన్ సిపికి ఎంపీకి ఉంటుంది, అంటే కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి ఉంటుంది. సపోజ్ కాస్ట్ ప్రైస్ వచ్చి 100 అనుకోండి, ద కాస్ట్ ప్రైస్ ఈజ్ మార్క్డ్ 30% మోర్ అని ఇస్తారు. అంటే మార్క్డ్ అంటే మార్కెట్ ప్రైస్, సో మార్క్డ్ 30% మోర్ అని ఇస్తారు. అప్పుడు అంటే ఏంటి, 100 × 30% మోర్, మోర్ అంటే 100+30, లెస్ అంటే 100 - 30. సో 100+30 ఎంత, 130. సో ఇది కాస్ట్ ప్రైస్, ఇక్కడ వచ్చేది మార్కెట్ ప్రైస్, మధ్యలో ఉండే సెల్లింగ్ ప్రైస్. సో మార్క్ 30% మోర్ అంటే ఎంత, 100 × 130/100. సో 100 క్యాన్సల్, దట్ ఈక్వల్ టు 130. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత, 130. సో ఇలా ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి ఇస్తే ఎలా చేయాలి, కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, ఎలా అడగచ్చు ఎగ్జామ్ లో అనేది. ఫస్ట్ ప్రాబ్లం, సపోజ్ మనకి కాస్ట్ ప్రైస్ ఇస్తారు, సెంటెన్స్ రూపంలో చెప్తాను ఫస్ట్, తర్వాత మనం ఇక్కడ ఫిగ్రమాటిక్ గా వేసుకుందాం. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ మార్క్డ్ సమ్ పర్సెంట్ మోర్ దెన్ ద మార్కెట్, ఇన్ ద మార్కెట్ ప్రైస్ ద డిస్కౌంట్ ఈస్ గివెన్, వాట్ ఈస్ ది ప్రాఫిట్ బిట్వీన్ ది కాస్ట్ ప్రైస్ అండ్ ద సెల్లింగ్ ప్రైస్, వాట్ ఈస్ ద ప్రాఫిట్, ఇలా అడుగుతారు. అంటే ఏంటి, సపోజ్ మనం ఎగ్జాంపుల్ గా వాల్యూస్ కూడా తీసుకుందాం. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈస్ మార్క్డ్ 30% మోర్ దెన్ ద డిస్కౌంట్ ఆఫ్ 10% ఈస్ గివెన్, వాట్ ఈస్ ది ప్రాఫిట్, ఇలా అడుగుతారు. మనం ఇలా అడిగినప్పుడు ప్రాబ్లమ్స్ ఏం చేయాలి అంటే, కాస్ట్ ప్రైస్ 100 అని తీసుకొని చేసేస్తే సింపుల్ గా వస్తుంది ఆన్సర్. సో ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. ఇప్పుడు మనకేమేమి ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ 30% మార్క్ 30% మోర్, ఓకే ఐ విల్ రైట్ స్పెల్లింగ్, 30% మోర్ మార్క్డ్, మార్క్డ్ ఈజ్ ఇంపార్టెంట్, దట్ మీన్స్ మార్క్డ్ మీన్స్ మార్కెట్ ప్రైస్ కి చేశారని. సో కాస్ట్ ప్రైస్ ఇస్ మార్క్డ్ 30% మోర్ అండ్ ఏ డిస్కౌంట్ ఈస్ గివెన్, డిస్కౌంట్ ఆఫ్ 10% ఈస్ గివెన్, వాట్ ఈస్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్, ఇలా అడుగుతారు మనల్ని. అడిగినప్పుడు ఎలా చేయాలి, ఫస్ట్ బేసిక్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సిపి ఎస్పి ఎంపి, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, ఇలా రాసుకునేద్దాం. రాసుకున్న తర్వాత మనకి ఏవి వాల్యూస్ అనేటివి ఏమి ఇవ్వలేదు కదా, 1000 - 1000 రూపీస్ ఏవి ఇవ్వలేదు, కనుక మనం కాస్ట్ ప్రైస్ ని 100 అని తీసుకునేద్దాం. సో కాస్ట్ ప్రైస్ ఇస్ 100. ఏం చేశారు, ఈ మార్కెట్ ప్రైస్ ని ఎంత పెంచారు, 30% పెంచారు. సో నేను సింబల్ లో ఇంక్రీజ్ రన్ రూపంలో 30% రాసుకున్నాను. సో 30% పెంచారు అంటే ఎంత పెరిగినట్టు, 130%. సో అప్పుడు ఏం చేయాలి, 100 × 130/100. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ప్రాఫిట్ వస్తుందంటే 100+ చేసుకోవాలి, అది ఇంక్రీజ్ అన్నా 100+ చేసుకోవాలి, డిక్రీజ్ అంటే 100- చేసుకోవాలి, లాస్ అన్నా 100- చేసుకోవాలి. సో అప్పుడు ఎంత అవుతుంది, 130. సో మార్కెట్ ప్రైస్ ఎంత,
130 ఇస్ ది మార్కెట్ ప్రైస్. ఇప్పుడు మనకు మార్కెట్ ప్రైస్ తెలిసింది, తర్వాత ఏమంట డిస్కౌంట్ ఆఫ్ 10% ఇచ్చారు అన్నారు. సో ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రైస్ కి, సో డిస్కౌంట్ ఇస్ బిట్వీన్ ది సెల్లింగ్ ప్రైస్ అండ్ ద మార్కెట్ ప్రైస్. సో 10% మనకి డిస్కౌంట్ ఇచ్చారు. సో డిస్కౌంట్ ఎప్పుడు నెగటివే కదా, సో అందుకని డిస్కౌంట్ 10% ఇచ్చారు అంటే అతను ఈ 130 ఆర్టికల్ లో 10% డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో 10% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఎంత కమ్మినట్టు ఆ ప్రోడక్ట్ ని, 90% కమ్మినట్టు. సో 130 × 90/100, సో దట్ ఈక్వల్ టు 9327117. సో ఎంత 117, సెల్లింగ్ ప్రైస్ ఎంత 117. ఇప్పుడు ప్రాఫిట్ ఏ రెండింటికి మధ్య ఉంటుంది, కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ కి మధ్య ఉంటుంది. సో కాస్ట్ ప్రైస్ ఎంత 100, 100 ఇంటూ ప్రాఫిట్ ఎంతో మనకు తెలియదు, బై 100, ప్రాఫిట్ పర్సంటేజ్ కదా అందుకని బై 100 అని రాసా. సెల్లింగ్ ప్రైస్ ఎంత 117, సో ఎక్స్ ఈక్వల్ టు 117. 117% అంటే ప్రాఫిట్ ఎంత, 100 + 17, 100 తీసేయాలి. సో 17 ఇస్ ది ప్రాఫిట్ పర్సంటేజ్. ఒకవేళ ఇక్కడ మనకి 89 ఇట్లా కానీ 99 కానీ వచ్చింది అంటే ఇక్కడ లాస్, 100 - 99 దట్ ఈక్వల్ టు 1% లాస్ అని. సో ఇప్పుడు మనకి గెయిన్ అంటే 100 కి ప్లస్ అయితే గెయిన్ అని, 100 కన్నా తక్కువ వస్తే లాస్ అని అర్థం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 17% గెయిన్. సో ఈ ప్రాబ్లం కి ఆన్సర్ 70% గెయిన్ ప్రాఫిట్. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ఇఫ్ సేమ్ ప్రాబ్లం చూద్దాము ఒకసారి మీకు అనలైజేషన్ కోసం. నేను ఇప్పుడు ఫిగ్రమాటిక్ గా వేసేస్తాను ఒకటేసారి, ఇలా థియరీ రాయకుండా. ఏంటి, ద కాస్ట్ ప్రైస్ ఈస్ మార్క్డ్ 40% మోర్, ఇది మార్కెట్ ప్రైస్. మధ్యలో సెల్లింగ్ ప్రైస్, మిడిల్ లో సెల్లింగ్ ప్రైస్ వస్తుంది ఎప్పుడు, దెన్ మార్కెట్ ప్రైస్ పైన 25% డిస్కౌంట్ ఇచ్చారు, దెన్ వాట్ ఈస్ ది హియర్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్, ఇలా మనల్ని క్వశ్చన్ అడుగుతారు. ఎలా చేయాలి, సేమ్ ప్రాసెస్. ఏంటి, ఇది 100 అనుకుందాం, ఫస్ట్ 100 25% డిస్కౌంట్ హియర్. సో ఇక్కడ 100 అనుకుందాం కాస్ట్ ప్రైస్ ఎప్పుడు. సో 40% పెంచారు అంటే అర్థం 140% చేశారు అని. 100 × ఇక్కడ మనం బేసిక్ గా 100 తీసుకున్నప్పుడు ఎంత పెంచుతామో అదే మన ఆన్సర్ అయిపోతుంది, ఎందుకంటే పర్సంటేజ్ బై 100 వస్తుంది కనుక 100 క్యాన్సిల్ కనుక. సో మీరు డైరెక్ట్ గా ఇట్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మనం ఎక్కడైనా సరే బేసిక్ 100 అని తీసుకున్నాము అంటే ఇక్కడ ఎంత మోర్ అయింది దాన్ని 100 యాడ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఎంత, 100 కి 40% మోర్ అంటే 100 + 40 ఎంత, 140 డైరెక్ట్ గా రాసేసేయచ్చు. సో మార్కెట్ ప్రైస్ కి ఎంత 25% డిస్కౌంట్ ఇచ్చారు అంటే అర్థం ఎంత కమ్మినట్టు, 75% కి, అంటే 100 - 25 = 75% కమ్మారు అంటే ఎంత మార్కెట్ ప్రైస్ కే కదా ఎప్పుడు డిస్కౌంట్ ఇస్తాం, ఇంటూ 75/100, 25 3 25 4, 4 1 4 3 2 1, 4 5 20, దట్ ఈక్వల్ టు 35 × 3, 5 3 15, 3 3 9 10, 105. 105 ఇస్ ది సెల్లింగ్ ప్రైస్. 105 ఇస్ ద సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఇస్ 100. అప్పుడు ఇక్కడ ప్రాఫిట్ ఎంత, 5%. 5% అని నేను ఎలా చెప్పేశాను అంటే ఇక్కడ 100 బేస్ ఉన్నప్పుడు మనం రాసినప్పుడు బై 100 వస్తుంది కనుక క్యాన్సిల్ అయిపోతే మనకి 105 వస్తుంది. సో ఇలాంటి 100 ఉన్నప్పుడు డిఫరెన్స్ మన ఆన్సర్ అయిపోతుంది. కావాలంటే చూడండి, కాస్ట్ ప్రైస్ 100, మనకి ప్రాఫిట్ తెలియదు, 100 = సెల్లింగ్ ప్రైస్ ఎంత, 105, సో క్యాన్సిల్. ఎక్స్ ఈక్వల్ టు 100 + 5, మన ప్రాఫిట్ ఎంత, 5%. సో అంతే డైరెక్ట్ గా చేసేసేయచ్చు మనం. సో ఇప్పుడు మనం ఇంకో టైప్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాము. దీంట్లోనే వేరేది ఏదన్నా అడిగితే, కొన్ని ఇచ్చేసి ఇంకో వేరేది అడిగితే, సపోజ్ ద కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అండ్ ది మార్కెట్ ప్రైస్. ఇప్పుడు మన ఏమిస్తాడు అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్, ప్రాఫిట్ ఈస్ 8%. సపోజ్ ప్రాఫిట్ ఈస్ సమ్ వి విల్ టేక్ యాజ్ 20%,
20% and the discount given is 25%, then what should be marked, what percent more should be marked to get the market price. ఇక్కడ ఏమి చేశారు, కాస్ట్ ప్రాఫిట్ ఇచ్చాడు, డిస్కౌంట్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ కి ఎంత ఎక్కువ, ఎంత పర్సెంట్ ఎక్కువ తక్కువ చేస్తాము అని అడిగారు. మామూలుగా అయితే అన్ని చోట్ల ప్రాఫిట్ అడిగాడు, ఇప్పుడు ఇక్కడ రివర్స్ లో ప్రాఫిట్ ఇచ్చేసి డిస్కౌంట్ ఇచ్చేసి ఇక్కడ మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ చేస్తే మార్కెట్ ప్రైస్ వచ్చింది అని అడిగారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు మనం 100 అనుకుంటాం కదా, ఇక్కడ కూడా 100 అని తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ 100 తీసుకున్నాము అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 100 ఇంటూ 20% ప్రాఫిట్. ఇది ప్రాఫిట్, ఇది డిస్కౌంట్. సో 20% ప్రాఫిట్ అంటే ఎంత, 120/100. ఎంత ఇప్పుడు ఇది 120. సో సెల్లింగ్ ప్రైస్ ఇస్ 120, కానీ డిస్కౌంట్ ఎంత, 25%. 25% డిస్కౌంట్ ఇచ్చారు అంటే 25% డిస్కౌంట్ ఇచ్చారు అంటే మనం ఎంత కమ్మినట్టు, 100 - 25% దట్ ఈక్వల్ టు 75% కి మనం అమ్మినట్టు. సో 75% కి అమ్మాము అంటే ఎప్పుడు ఏంటి, మార్కెట్ ప్రైస్ కే కదా డిస్కౌంట్ వేస్తాం. సో మార్కెట్ ప్రైస్ మనకు తెలియదు, ఎక్స్ ఇంటూ డిస్కౌంట్ 75/100 ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత, 120. సో 25 3s 25 4s, 3 1s 3 4s, సో 4 4s 16, సో 160. సో మార్కెట్ ప్రైస్ ఎంత పెట్టున్నారు, 160. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ చేస్తే మార్కెట్ ప్రైస్ అయ్యింది అని అడిగారు. సో కాస్ట్ ప్రైస్ ఇంటూ, ఇది మనకు తెలియదు, సో కాస్ట్ ప్రైస్ ఎంత పర్సెంటో తెలియదు, పర్సెంట్ కనుక బై 100 ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఎంత, 160. సో కాస్ట్ ప్రైస్ ఎంత ఇక్కడ, 100. సో కాస్ట్ ప్రైస్ 100 ఇంటూ ఎక్స్ బై 100 ఈక్వల్ టు 160. ఎక్స్ ఈక్వల్ టు 160 అంటే ఎంత అండి, 100 + 60 దట్ ఈక్వల్ టు 60%. సో ఇక్కడ మనకి ఎంత క్వశ్చన్ మార్క్ లో 60% మోర్ అంటే మార్కెట్ కాస్ట్ ప్రైస్ ని 60% మార్క్ చేస్తే, అంటే 60% మార్క్డ్ది 60% మోర్ చేస్తే మనకి మార్కెట్ ప్రైస్ 160. సో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంది, ఎంత ఎక్కువ తీసుకున్నారు, సో 60% మోర్. ఇది వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఈ డిస్కౌంట్స్ లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, ఎలా అడగచ్చు అనేది. సో అనదర్ ప్రాబ్లం ఇక్కడ ఫస్ట్ మనం రాసేసుకుందాం, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అండ్ ది మార్కెట్ ప్రైస్. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అప్పుడప్పుడు ఇచ్చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు సపోజ్ కాస్ట్ ప్రైస్ 600 ఇచ్చారు అనుకోండి, కాస్ట్ ప్రైస్ 600 ఇచ్చేసి వాళ్ళు ఏమిస్తారు, కాస్ట్ ప్రైస్ ఈజ్ మార్క్ 25% మోర్, 25% మోర్ అండ్ డిస్కౌంట్ ఈజ్ గివెన్ దట్ ఈస్ 10%, వాట్ ఈస్ ది సెల్లింగ్ ప్రైస్ అని అడుగుతారు. ఇలా అడిగినప్పుడు ఎలా చేయాలి, ఇలా అడిగితే ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనం మామూలుగా సిపి తెలియనప్పుడు 100 అని తీసుకుంటాం కదా. ఇప్పుడు మనకు తెలుసు కనుక 600 అయినా తీసుకోవచ్చు, ఒకవేళ తీసుకోలేకపోయినా కూడా 100 తీసుకొని చేసినా కూడా 600, ఒకవేళ ఇక్కడ 600 ఈజీ సింపుల్ కనుక నేను ఇదే తీసుకొని చేస్తున్నాను. ఒకవేళ 5 7 8 9 అలా పెద్ద నెంబర్ ఇచ్చినారు అనుకోండి, అప్పుడు మనం 100 అని అసంప్షన్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. పర్సంటేజెస్ లో పెద్ద తేడా ఏం రాదండి, అస్సలు తేడా రాదు, మనం 100 కూడా తీసుకోవచ్చు. బేసిక్ గా కావాలంటే ఇప్పుడు 600 కి నేను చేస్తాను, దెన్ 100 ఇది 600 తీసేసి 100 అని అసంప్షన్ చేసుకున్నా కూడా మనకు అదే వస్తుంది. కావాలంటే ఇక్కడ ప్రూఫ్ చేద్దాం. ఇప్పుడు 600 మార్క్ 25% మోర్ అంటే ఏంటి, 600 × 25% మోర్ అంటే 125, 100 + 25 సో ఈక్వల్ టు 6 5 30, 6 2 12 50, 6 1 6 7 750. సో మార్కెట్ ప్రైస్ ఎంత అండి, 750. సో మార్కెట్ ప్రైస్ మీద మనకి ఎంత ఇస్తున్నారు డిస్కౌంట్, 10% డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే ఆర్టికల్ ఎంత కమ్మినట్టు, 90% కమ్మినట్టు. సో 90/100, సో 9 5 45, 7 9 63, దట్ ఈస్ 67. ఎంత కమ్మారండి, 675. మనల్ని అడిగింది ఏంటి, సెల్లింగ్ ప్రైస్ 675.
ఒకవేళ ఇలా సెల్లింగ్ ప్రైస్ అడిగితే ఖచ్చితంగా మనం తీసుకున్న వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కాకుండా ప్రాఫిట్ గురించి అడిగితే మనం ఇక్కడ అజంప్షన్ 100 కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాఫిట్ కూడా ఒకవేళ ఇన్ కేస్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది అని అడిగినుంటే మనకు ఒకవేళ ఏంటి 600 ఇంటూ ప్రాఫిట్ ఎంతో తెలియదు ఈక్వల్ టు 675. సో 0 క్యాన్సిల్. సో x ఈక్వల్ టు 675/6. ఇక్కడ ఎంత 6 1 6 2 12.5. సో మనకి ప్రాఫిట్ ఎంత అండి x ఈక్వల్ టు 100 ప్లస్ 12.5 ప్రాఫిట్ ఎంత 12.5% ఇస్ ది ప్రాఫిట్. ఇలా చేయాలి. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇంకొక మోడల్ ఏంటి మనకి కాస్ట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ 40% మోర్ అని ఇచ్చి తర్వాత సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఇచ్చేసారు సంథింగ్ 630 అజ్యూమ్ ద డిస్కౌంట్ ఈస్ 10% వాట్ ఈస్ ది కాస్ట్ ప్రైస్ ఇలా అడుగుతారు. ఇలా అడిగినప్పుడు ఎలా చేయాలి ఫస్ట్ మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి రిలేషన్ తెలుసు. సో నేను మార్కెట్ ప్రైస్ ని ఎంపీ అని రాసుకుంటున్నాను. ఎంపీ ఇంటూ 10% డిస్కౌంట్ ఇచ్చారు అంటే ఎంత కమ్మినట్టు అండి 90% కి. సో సోల్ ఫర్ 90%. సో 90% మీన్స్ 90/100 ఈక్వల్ టు మనకు వచ్చేది ఏంటండి స్ట్రక్చర్ ప్రకారం సెల్లింగ్ ప్రైస్ ఎంత 630. సో 9 ones 7 9 63. సో మార్కెట్ ప్రైస్ ఇస్ 700. సో మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చింది 700. సో మార్కెట్ ప్రైస్ ఇస్ 700. మనకి మార్కెట్ ప్రైస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి రిలేషన్ తెలుసు కదండి ఎలా ఇస్తారో. ఏంటి కాస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది ఎంత ఎక్కువ మార్క్ చేశారు అంటే 40 మార్క్ చేశారు ఎక్కువ. 40 ఎక్కువ మార్క్ చేశారంటే ఎంత 100 ప్లస్ 40. ఒకవేళ తక్కువ మార్క్ చేసింటే 100 మైనస్ 40. ఎక్కువ మార్క్ చేశారు అంటే ఎంత 140/100 ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ 700. సో 0 క్యాన్సిల్. 7 ones 7 twos 2 ones 2 fives 5 into 100 is 500. సో కాస్ట్ ప్రైస్ ఎంత అండి 500. సపోజ్ ఇక్కడ ప్రాఫిట్ అడిగినా ఇప్పుడు మనం చెప్పగలం. సో మనకి ప్రాబ్లమ్స్ ఇలా అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇలా అడిగితే ఎలా చేయాలి జస్ట్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ అనేది మీరు గుర్తు పెట్టుకుంటే సింపుల్ గా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇన్ డిస్కౌంట్స్ టాపిక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ సక్సెసివ్ డిస్కౌంట్స్. హౌ టు ఫైండ్ ది సక్సెసివ్ డిస్కౌంట్స్. వరుస రాయితీలు అని పిలుస్తారు తెలుగులో. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఎలా చేయాలి సో దానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా చూద్దాము. ఆ ఫార్ములాని బేస్ చేసి అప్లై చేసి అయినా చేయొచ్చు లేదా లేకుండా కూడా చేయొచ్చు. మనకి చూద్దాం మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. సో ఫస్ట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఫార్ములా ఈజ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. ఇఫ్ 2 డిస్కౌంట్స్ ఆర్ గివెన్ మనం ఈ ఫార్ములా ఫాలో అవుతాం ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ షాప్ కీపర్ గేవ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20 and 10. వాట్ ఈస్ ది సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ దట్ మీన్స్ హోల్ డిస్కౌంట్ వాట్ ఈస్ ద హోల్ డిస్కౌంట్ గివెన్ బై దట్ సెల్లర్ అని అడిగితే అంటే ఏంటి ఒక షాప్ అతను వరుస రాయితీలు ఎలా ఇచ్చాడు అంటే 10% ఒకసారి 15% ఒకసారి రాయితీ ఇచ్చాడు. సో ఇలా ఇవ్వడం వల్ల మొత్తం ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు ఇలా మనల్ని అడుగుతారు. అడిగినప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే డిస్కౌంట్స్ కి ఎప్పుడైనా సరే మైనస్ వస్తుంది ఎందుకంటే తగ్గిస్తున్నారు కనుక మైనస్ అన్నమాట. సో -10 -15 ఇలా ఉంటుంది. సో -10 -15 అంటే ఆ ఫార్ములాలో ఎలా పెడతాం మనం డిస్కౌంట్ -10 -15 ప్లస్ -10 ఇంటూ -15/100 దట్ ఈక్వల్ టు -10 -15 ఎంత -25 ప్లస్ 0 0 క్యాన్సిల్. సో దీన్ని ఏమని రాసుకో -(-) ఎంత ప్లస్. సో ప్లస్ సో 15/10 ఎంత 1.5 దట్ ఈక్వల్ టు 25 లో నుంచి 1.5 పోతే ఎంత
సో 1 పోతే 24 24 లో ఇంకొక 0.5 పోతే 23.5 सो माइनस 23.5 అంటే మైనస్ ఇండికేట్స్ డిస్కౌంట్ సో ఎంత హోల్ ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు 23.5% డిస్కౌంట్ ఇచ్చాడు సో ఈ ప్రాబ్లమ్స్ ని ఈ ఫార్ములాలో పెట్టి ఇలా చేయొచ్చు లేదా ఆర్ మనం 100 అనేది మార్కెట్ ప్రైస్ అని బేసిక్ గా తీసుకుందాం సో అప్పుడు 100 అని తీసుకుంటే 100 ఇంటూ డిస్కౌంట్ 10% ఇచ్చాడు అంటే ఎంత కమ్మినట్టు 90/100 మళ్ళీ ఇంటూ పెట్టుకోండి ఎందుకంటే ఇంకో డిస్కౌంట్ ఇచ్చాడు కనుక సో 15% కి అమ్మాడు అంటే ఎంత అతను ఎంతకి అమ్మినట్టు 15% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఎంత కమ్మినట్టు 85 కమ్మినట్టు సో 85/100 చేస్తే ఎంత వస్తుంది సో 100 100 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్ అండ్ 2స్ 5 5 4స్ 8 5 2స్ 2 2స్ 4.5 ఇంత కమ్మినట్టు లేదా 0 ఉంటే 0 ని అలాగే పెట్టేసి క్యాన్సిలేషన్ అనేది చేయకుండా మనం డైరెక్ట్ గా ఆన్సర్ సొల్యూషన్ లో లాస్ట్ లో 0.5 పెట్టుకోవచ్చు 10 ఉన్నప్పుడు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయకండి మాక్సిమం సో ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ 85 × 9/10 85 × 9/10 ఎంత 9 5 45 8 9 72 దట్ ఈక్వల్ 76/10 దట్ ఈక్వల్ టు 76.5 అంటే అతను ఆ వస్తువుని 76.5 కమ్మాడు అంటే అతనికి ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు అంటే అప్పుడు ఏం చేయాలి డిస్కౌంట్ ఈక్వల్ టు 100 మైనస్ 76.5 దట్ ఈక్వల్ టు 23.5% డిస్కౌంట్ ఇక్కడ చూడండి 23.5 23.5 సో మనం ఇది ఫాలో అయినా చేయొచ్చు ఈ ఫార్ములా అయినా ఫాలో చేయొచ్చు ఇలా చేసినప్పుడు మర్చిపోకుండా 100 లోంచి తీసేయాలండి ఇక్కడ గుర్తు పెట్టుకోండి అప్పుడు 23.5% వస్తుంది ఇది డిస్కౌంట్ లేదు ఈ ఫార్ములాలో అప్లై చేస్తాం డైరెక్ట్ గా అంటే మైనస్ పెట్టుకోవడం మర్చిపోకండి సో ఇది వన్ మెథడ్ ఒకవేళ మనకి ఇప్పుడు 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారనుకోండి ఇక్కడ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తే ఎలా చేయాలి ఇఫ్ ద 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆర్ 10 20 25 అనుకోండి వాట్ ఇస్ ది ఓవరాల్ డిస్కౌంట్ అని అడుగుతారు అప్పుడు ఎలా చేయాలి సో ఈ ఫార్ములాలో అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ రెండుటికి చేసి తర్వాత వచ్చిన ఆన్సర్ తో ఇంకొక దానికి చేయాలి సో అలా చేయాలంటే మనకి కొంచెం ప్రాసెస్ పెద్దగా అయిపోతుంది సో దానికి సింపుల్ గా ఈ ఫార్ములా యూస్ చేస్తే త్వరగా వస్తుంది సో మనం మార్కెట్ ప్రైస్ 100 అనుకుందాం ఇంటూ సో 10% డిస్కౌంట్ అంటే ఎంత కమ్మినట్టు 90/100 20% డిస్కౌంట్ అంటే ఎంత కమ్మినట్టు 80/100 ఇక 25% డిస్కౌంట్ కి అమ్మినాడు అంటే ఎంత కమ్మినట్టు 75 సో 75/100 ఏం లేదండి నేను అన్నిట్లోనూ 100-10 100-20 100-25 చేశాను అంతే సో దట్ ఈక్వల్ టు ఎంత 100 క్యాన్సిల్ సో ఇక్కడ 100 ఇక్కడ 100 క్యాన్సిల్ 25 3s 25 4s 4 1s 4 2s ఇప్పుడు ఏంటి ఇక్కడ 3 2 6 9 6 54 అంటే ఏంటిది 54 కి అమ్మాడు అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు 100 54 దట్ ఇస్ ఈక్వల్ టు 46 సో ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు ఓవరాల్ డిస్కౌంట్ ఎంత 46% డిస్కౌంట్ ఇచ్చాడు ఇది వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అంటే 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తే ఎలా చేస్తాం ఒకవేళ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తే ఇలా చేస్తాం సో ఇంకొక మెథడ్ చూద్దాం ఏంటి ఏంటంటే సపోజ్ వాళ్ళు అమౌంట్ ఇచ్చాడు ఎంత సపోజ్ 4 సెల్లింగ్ ప్రైస్ ఇస్తాడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అనుకుందామంటే ఫర్ ఎగ్జాంపుల్ 480 అనుకోండి సెల్లింగ్ ప్రైస్ 480 ఇచ్చాడు అక్కడ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాము అని చెప్తారు ఒకటి 10 ఒకటి 20 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వన్ ఈస్ 10 డిస్కౌంట్ అనదర్ ఈస్ 20 డిస్కౌంట్ వాట్ ఈస్ ది ఒరిజినల్ దట్ మీన్స్ వాట్ ఈస్ ది మార్కెట్ ప్రైస్ అని అడుగుతారు వాట్ ఈస్ ది మార్కెట్ ప్రైస్ ఇలా అడిగినప్పుడు ఎలా చేయాలి సో మనకి తెలుసు మనం డిస్కౌంట్ ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ కి ఇస్తాము అని సో ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ తెలియదు కనుక నేను ఎంపీ అని రాసుకుంటాను డైరెక్ట్ గా మార్కెట్ ప్రైస్ అని ఇంటూ ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఎంత కమ్మినట్టు 90% మీన్స్ 90/100 సెకండ్ ఎంత పర్సెంట్ కి ఇచ్చాడు 20% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఎంత కమ్మినట్టు 80 కమ్మినట్టు 80/100 ఈక్వల్ టు ఏంటి మనకు స్ట్రక్చర్ మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 480 సో ఇక్కడ మనకి క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేద్దాం ఇక్కడ ఏంటి 0 0 0 క్యాన్సిల్ 8 1s 8 5s 40 8 6s 40 8 60 3 3s 3 2s 20 సో ఇంకా మనకి ఏం క్యాన్సిల్ అయ్యేటివేం లేవు కనుక సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు
20 ఇంటూ 100 డివైడెడ్ బై 3 దట్ ఈస్ ఈక్వల్ టు 2000 డివైడెడ్ బై 3. సో మార్కెట్ ప్రైస్ ఎంత? 2000 డివైడెడ్ బై 3. ఇది పాయింట్స్ లో కూడా రాసుకోవచ్చండి కావాలనుకుంటే. 6 are 18. సో మార్కెట్ ప్రైస్ ఎంత? 666.6. ఇది మార్కెట్ ప్రైస్. ఇది వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. మనకి అప్పుడప్పుడు ఏమిస్తారు అంటే టోటల్ ఇక్కడ సక్సెసివ్ డిస్కౌంట్స్ రెండు ఇవి అని చెప్పిస్తున్నారు కదా, అట్లా సక్సెసివ్ డిస్కౌంట్స్ రెండు ఇవ్వకుండా డైరెక్ట్ గా మొత్తం ఆ డిస్కౌంట్ టోటల్ డిస్కౌంట్ ఎంత అని ఇచ్చేసి ఒక సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చి ఎంత అని అడుగుతారు. అదైతే ఎలా చేయాలి? సపోజ్ రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చి ఎక్స్ వై అనుకోండి. రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఏమైంది, అతనికి టోటల్ డిస్కౌంట్ ఎంత వచ్చింది? సమ్ అరౌండ్ 40 అనుకోండి. ఇది టోటల్ డిస్కౌంట్. టోటల్ డిస్కౌంట్ ఎంత వచ్చింది? 40. ఒకటి ఎంత డిస్కౌంట్? ఎక్స్. ఇంకో సక్సెసివ్ డిస్కౌంట్ వై. ఇచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు 20 అని కూడా ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఎలా చేయాలి వీటిని? అయితే ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం చేయొచ్చు. సక్సెసివ్ డిస్కౌంట్ అంటే మనకి ఇచ్చేసారు, ఒక డిస్కౌంట్ ఇచ్చారు, ఇంకో డిస్కౌంట్ తెలియదు. సో మనం ఈజీగా ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అనేది ఎంత తెలుసు మనకి? 20 తెలుసు. సో సక్సెసివ్ డిస్కౌంట్ ఎంత? 40. ఇక్కడ డిస్కౌంట్స్ లో మనం ఎక్కడ పెట్టాలనుకున్నా కూడా డిస్కౌంట్స్ అంటే మైనస్ కనుక మైనస్ వస్తుంది ఖచ్చితంగా. సో ఇక్కడ ఎంత సక్సెసివ్ డిస్కౌంట్? మైనస్ 40 ఈక్వల్ టు ఎక్స్ ఎంత? 20. సో డిస్కౌంట్ కనుక మైనస్ 20. మనకి ఇంకొక డిస్కౌంట్ తెలియదు వై. ప్లస్ ఇక్కడ ఒకదానికి సారీ ఇక్కడ మైనస్ వై డిస్కౌంట్ కనుక ప్లస్ మైనస్ 20 మైనస్ 20 ఇంటూ వై డివైడెడ్ బై 100. నేను ఏం చేయలేదండి, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఒకటేంటి డిస్కౌంట్, సక్సెసివ్ డిస్కౌంట్ ఎంత? మైనస్ 40 ఈక్వల్ టు ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, ఒక డిస్కౌంట్ మైనస్ 20 మైనస్ వై ప్లస్ మైనస్ 20 ఇంటూ మైనస్ వై బై 100 ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ మైనస్ 20ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి రైట్ హ్యాండ్ సైడ్ వి, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వి మార్చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, మైనస్ 40 ప్లస్ 20 ఈక్వల్ టు మైనస్ వై. ఇక్కడ ఏంటి క్యాన్సల్, 2 ones 2 5s, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఇస్ ప్లస్. సో ప్లస్ వై బై 5. మైనస్ 40 ప్లస్ 20 ఎంత? మైనస్ 20. దట్ ఈక్వల్ టు మైనస్ వై ప్లస్ వై. ఇక్కడ 5 ఉంది, ఎల్సిఎం చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, మైనస్ 5y ప్లస్ వై డివైడెడ్ బై 5. మైనస్ 5y ప్లస్ 5 ఎంత? 6. సో సారీ మైనస్ 5y ప్లస్ వై అంటే ఒక 5y లో నుంచి ఇంకొక y ని తీసేస్తే ఏమవుతుంది, మైనస్ 4y అవుతుంది. సో మైనస్ 4y డివైడెడ్ బై 5 దట్ ఈక్వల్ టు మైనస్ 20. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ చేసేద్దాం. 4 ones 4 5s. సో వై ఎంత అండి? 25. సో డిస్కౌంట్ ఇంకో సక్సెసివ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు మనకి? 25. ఇలా ఇవ్వచ్చు, లేదా వై డిస్కౌంట్ ఇచ్చేసి ఎక్స్ డిస్కౌంట్ కనుక్కోమని కూడా ఉండొచ్చు. సో ఇది వన్ మోర్ మెథడ్ అండి, ఇలా కూడా ఎగ్జామ్స్ లో అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది వన్ మోర్ మెథడ్, ఇలా కూడా అడగొచ్చు ఎగ్జామ్. సో దిస్ ఈస్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ డిస్కౌంట్స్.